ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరోసారి దేవుని వాక్యం వినటానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ యేసుక్రీస్తు నామములు ఆహ్వానిస్తున్నాం. దేవుని దివ్యమైన వాక్యం వినటానికి దేవుడు మనకు ధన్యతను, అటువంటి కృపను, భాగ్యమును ఇచ్చాడు. అవును కదా, దేవుని దొరకటమే ఒక ధన్యత, ఒక భాగ్యం. ఆయన వాక్యం వింటే ఇంకెంత భాగ్యం. అవునా, భాగ్యం అంటే డబ్బు, ధనము, ఆస్తులు, లేకపోతే బంగారము, లేకపోతే మంచి మంచి చీరలు, కార్లు అనుకుంటారు. కాదు, దేవుని వాక్యం ఎవరికి వస్తుందో వారు దైవములో అని రాయబడింది కదా. కనుక దేవుని వాక్యం మీ అద్దకు వస్తుంది, దేవుని వాక్యం మీ ఇంట్లోకి వస్తుంది. దేవుని వాక్యం అందించబడుతున్నప్పుడు శ్రద్ధగా దేవుని మాటలు విని, దేవుని ద్వారా ఇటువంటి ఆత్మీయ సత్యాలు తెలుసుకొని ప్రభులో స్థిరపడాలి, కృపలో నిలబడాలని దేవుని పేరట అని సేవకుడిగా బతికలాడుతున్నాం. మాకేదో డబ్బు ఎక్కువ, లేకపోతే స్పాన్సర్లు అనేకులు వచ్చేసి విస్తారం ఇచ్చేసి పనిలకు చెప్పట్లా. దేవుని మాకు ఇచ్చిన ఒక భారం సత్యాన్ని అందించాలి, ఒక చక్కటి ఉపదేశంలో ప్రజలను నిలబెట్టాలి, సిగ్గుపడినక్కర్లేని పరివారుగా ఉండాలి. మనం అందరూ ఆయన ముఖాముఖి చూడాలని ఒక ఆశ, ఒక ప్రేమ అంతే. ప్రజలాడ హల్లెలూయా. మేము టీం ముందుకు వచ్చి మీకు అకౌంట్ నెంబర్లు ఇవ్వడలా, మీరు స్పాన్సర్లు చేయమంటలా. మీరు దేవుని వాక్యం వినండి, సత్యమైన వాక్యం అండి. సరిగ్గా విభజిస్తున్న ఈ వాక్యాన్ని మీరు అనుసరించండి, ఇటు ఉపదేశములకు రండి, ఇటు ఉపదేశ క్రమంలో కట్టబడండి. నిశ్చయముగా ఆయన మెల్లని స్వరం వింటావు. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు, కృప కలిగిన దేవుడు. ఎంతైనా మనం ఆయన నమ్మచ్చు, ఎంత అంటే ఎంతైనా నమ్మచ్చు అండి. దేవుడు ఎంత నమ్మగలిగితే అంత నమ్మచ్చు. అందుకని వాక్యంలో ఏమైంది, ఆయన నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడా కాదా? మనమైనా నమ్మదగిన వారము కాము, కానీ ఆయన నమ్మదగిన వాడు. దేవుడు నమ్మదగినవాడు, ప్రభు నమ్మదగినవాడు, వాక్యము నమ్మదగినది, నమ్మదగిన సంఘం, నమ్మదగిన సేవకుడు. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. మమ్మల్ని మీరు ఎంతైనా నమ్మచ్చు, మీ ఇష్టం. దేవుని మనం ఎంతైనా నమ్మచ్చు. ఎంత నమ్మచ్చు దేవుని అంటే మనం ఊహించలే, వర్ణించలేం. అందుకే ఒక వాక్యం ఉంది, సామెతల గ్రంథం 28:20 నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడుటకు ఆతృత పడువాడు శిక్ష నొందకపోడు. ఏమని రాసి ఉందండి, నమ్మకమైన వానికి దీవెనలు మెండే. మరి కింద ధనానికి నమ్మకానికి సంబంధం ఏముంది చూడండి. ధనవంతుడగుటకు ఆతృత పడువాడు. ఎందుకని ధనవంతుడు అవటానికి ఆతృత పడుతున్నాడు అంటే, అతడు దేవుని మీద నమ్మకం లేదు. దేవుడు నాకు ఇస్తాడు, నన్ను పోషిస్తాడు, నా పిల్లలు అనాథలకు విడవడు అన్న నమ్మకం లేక ధనం మీద నమ్మకం కలిగిన వాడై, ధనం ఉంటే కదా మనం బ్రతకగలం, ధనం ఉంటే కదా మనుషుడు నన్ను ప్రేమించగలడు, విలువ. అవును, ఈరోజు మనుషుడు ఎలా ఉన్నారు తెలుసా, మంచి వస్త్రాలు వేసుకొని, మంచి చెప్పులు, మంచి స్థితి ఉందనుకో, అబ్బో ఎంత మంచోడు, ఎంతమంది దయ్యుడు అంటారు. ఈ మధ్యకాలం అక్కడక్కడ మీటింగ్స్, సభలకు వెళ్తూ ఉంటాను, చాలామంది నన్ను అడుగుతారు, అయ్యగారు ఏ కారు వేసుకొచ్చారని. దేవుని మహాదయని బట్టి నాకు కారు లేదు. నేను ఎటు సువార్తకి వెళ్ళినా దగ్గరైతే టూ వీలర్లు వెళ్తాను, లేక బస్సుకు వెళ్తాను. సభలైనా కానీ చాలా చోట్ల సభలకు వెళ్తుంటాను. కారు లేదా అంటే, కారు లేకపోతే నేను సేవకుండా కాదా? కారు లేకపోతే నా వాక్యం నీ జీవితంలో ఫలించదా? అంటే మనుషులు ఏ స్థితిని కోరు కొనుచున్నారు? ఒక చక్కటి కోటు గిట్ వేసుకొని, షూ వేసుకొని, ఏమండి టై వేసుకొని, 4 ఉంగరాలు పెట్టుకొని, చక్కగా మేకప్ చేసుకొని, ఈ తెల్లింటికలు నల్లింటికలుగా మార్చుకొని, దేవునికి స్తోత్రం హల్లెలూయా. అందుకే అక్కడ ఏమి రాయబడింది, దేవుని వాక్యం గమనిస్తే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. నువ్వు దేవుళ్ళ నమ్మకం అండి, దీవెనలు మెండే. కారు ఉండటం శాప మండల ఆశీర్వాదమే. ప్రభు నమ్మదగినవాడు, ఏ సమయంలో ఏమిస్తాడు, ఏ సమయంలో హెచ్చిస్తాడు, ఆ హెచ్చింపు సమయంలో దాన్ని అనుభవిస్తాం, వదిలే దాని కొరకు మనం జీవించాం. కారు అవసరమే, మంచి వస్త్రాలు అవసరమే, మంచి స్థితి అవసరమే. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. దానికి వ్యతిరేకిని కాదు, అవి ఉంటేనే అతనిలో దేవుడు ఉన్నాడు, అభిషేకం ఉంది అనుకోవటం పొరపాటు. కనుక అవి ఉంటేనే ప్రజలను ఆకర్షిస్తారు, వింటేనే ప్రజలను ఆయన దగ్గర దగ్గరకు వస్తారని దానికోసం నేను ప్రయాసపడితే ఈ వాక్యం నెరవేర్చినాడే అవుతా. ఎందుకంటే ధనవంతుడు ఆతృత పడేవాడిని అవుతా. కనుక నేను దేనికోసం ఆతృత పడాలి, నేను నన్ను నేను దేవునికి నమ్మకంగా కనపరుచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా.
తనకి ఏం రాయబడింది? అక్కడే ఒక వాక్యంలో రెండు అనుభవాలు కనిపిస్తున్నాయి మనకు 20 వచనంలో కదా. నమ్మకమైన దీవెనలు మెండుగా ఉంటాయి. నమ్మకంగా ఉంటే దీవెనలే. ఏ రోజు నన్ను పసుపు పెట్టలే దేవుడు, ఏ రోజు నాకు వస్త్రాలు లేకుండా చేయలా, ఏదో నాకు చెప్పులు లేకుండా చేయలే, ఏదో నాకు ఛార్జీలు లేకుండా చేయలా. దేవుడు నన్ను నమ్మదగిన దేవుడు, నన్ను ఆశీర్వదిస్తున్నాడు. వచ్చినాడు దేవుని సేవలో రూపాయి తప్పసా ఖర్చు పెట్టేస్తున్నాం, బ్యాంకు వేయటం కానీ, ఫిక్స్డ్ చేయటం కానీ, పిల్లల పేరు వేయటం కానీ, మాకు దేవుడు అటు అనుభవం అటువంటి అలవాటు నేర్పిస్తలా. ప్రైస్తలాడు హలలో ఒక వైరాగ్యంతో ఎన్ని లక్షలు మీరు కొన్ని లక్షలు చేతికిచ్చి మమ్మల్ని కొన్ని రోజులు పరీక్షించండి. అబ్బా ఇప్పుడు డబ్బులు లేవు కనుక నేను ఉంగరాలు పెట్టుకోవటంలా, నాకు లక్షలు వచ్చింది కనుక ఈ చేతికి ఒకటానే పెట్టుకున్నాం, జింగ్ కాదు కదా ఏది, అస్సలు ఆలోచించం. ఎందుకని దేవుడు నాకు ఇచ్చిన ధనాన్ని ఆయన పాదాలకు వేయటమే నాకు నేర్పించిన ఉపదేశం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నమ్మదగిన దేవుడు ఆయన, నేను ఆయన నమ్ముతున్నాను, నన్ను ఆయన నమ్ముతున్నాడు కనుక మెండుగా దీవెనలు ఇస్తాడు. ఎవరికి దీవెనలు మెండుగా ఉంటాయి? నమ్మకమైన వానికా నమ్మకం లేనివాడికా? నమ్మకమైన వానికి దీవెనలు మెండు కదా. నువ్వు నమ్మకం ఉండి దేవుడు దీవిస్తాడు. ఒక ఆయన మీటింగ్కి వెళ్తే అయ్యారు కార్యశ్రాలు ఏదైందని అడిగాడు. నాకు కారు లేదు నాయన అన్న. అదేంటంటే మన కారులో తిరిగారుగా మీటింగ్లు, మీరు నర్సాపేటలో పెట్టినప్పుడు, సభలు పెట్టినప్పుడు పెద్ద మహాసభలు పెట్టారు కదా, అవి నా కార్లు కాదని మా విశ్వాస కార్లు ఒక రెండు మూడు కార్లు ఉన్నాయి. మీటింగ్లు అయితే వాళ్ళు కార్లు వేసుకొస్తారు, వాళ్ళు కార్లు వాడుకుంటాము అన్ని, వాళ్ళు కార్లు వేసుకెళ్తారు, నాకంటూ కారు లేదు నాయన అనగానే, అవునా కారు లేదా అంటే కారు ఉంటే ఘనమైన నేను, జ్ఞానం ఉందా బుద్ధి ఉందా? సేవకుల్లో చూడాల్సింది అభిషేకం, సేవకుల్లో చూడాల్సింది సరిగ్గా వాక్యాన్ని చెప్తున్నాడా లేదా, సేవకుల్లో వైరాగ్యం ఉందా లేదా, సేవకుల్లో ధనాశ ఉందా లేదా, సంపాదించుకుంటున్నాడా, దేవుని సన్నిధిలో ఖర్చు పెడుతున్నాడా, సేవకుడు దేవునికి నమ్మకంగా ఉన్నాడా లేదా. దేవుడు మనం చూసేది నమ్మకత్వం, మనలో గమనించేది నమ్మకత్వం. కనుక నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు కుమ్మరించబడతాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక దేవుడిలారా, నువ్వు నమ్మకంగా ఉన్నావా దేవునికి? నువ్వు నమ్మకస్తుడివేనా దేవునికి? నీ నమ్మకత్వం దేవునికి చూపించాలి. నువ్వు నమ్మకంగా దేవునితో సహా సహవాసం చేయాలి. దేవుని వాక్యం చూద్దాం. సామెతలు 13:17. దుష్టుడైన దూత కీడునకు లోబడను, నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు. విశ్వాసులకి సేవకుడు ఔషధలాగా మారాలి. ఎప్పుడు? నమ్మకంగా ఉంటే. నమ్మకమైన రాయబారిగా సేవకుడు ఉంటే విశ్వాసులకి సేవకుడు ఎవరో తెలుసు. ఈ రాయబారి ఔషధం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక మెడిసిన్, ఒక ఆశీర్వాదం, ఒక కృపే సేవకుడు. ఎవరికి నమ్మకంగా ఉన్నవాడు? దేవునికి నమ్మకంగా ఉన్నవాడు. విశ్వాసును నమ్మకంగా ఉంటే సంఘానికి ఔషధం, లోకానికి ఔషధం. నువ్వు ఎవరికి నమ్మకంగా ఉంటే? దేవునికి. నువ్వు నమ్మకస్తుడుగా నిన్ను నువ్వు కనపరుచుకుంటే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు నమ్మకంగా ఉంటే నువ్వు ఔషధము, దేశానికి ఔషధం, నీ ప్రాంతానికి ఔషధం. దేవునికి నిన్ను నమ్మకస్తుడిగా కనపరుచుకో. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన మనల్ని విడవడు, ఎడబాయడు. అందుకని దశలకు రాసిన మొదటి పత్రిక 5:24 ఏమంది సార్? మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గమనించారు దేవుడిలారా, తిమోతీలు రాసిన మొదటి పత్రిక 1:15 రాయబడి ఉంది. దేవుడిలారా, ఆయన ఎవరంట? నమ్మదగిన వాడు. వాక్యము నమ్మదగినది. దేవుని వాక్యంలోకి వెళదాం. కొంచెం జాగ్రత్తగా ఆలోచిద్దాం, కొంచెం జాగ్రత్త పరిశీలన చేద్దాం. దేవుడు కనుక ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం, లేక గతించిన సంవత్సరాలు నమ్మకంగా ఉన్నావా లేవా? లేక నీ ఆయుష్ కాలంలో, నీకు ఇవ్వడిన పరిధిలో, నీకు ఇవ్వడిన కాలంలో దేవునికి ఎలా కనిపిస్తా? నమ్మకంగా ఉన్నావా? నమ్మకస్తుడిగా కనిపిస్తున్నావా? ఒక వాక్యం రాయబడింది యాకోబు రాసిన పత్రికలో. దేవుడిలారా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనిద్దాం. యాకోబు రాసిన పత్రిక 2:19 చదువుతున్నాను. చూడండి దేవుడిలారా, అందుకే అందరికీ పరిచయమైన వాక్యమే కానీ మరొకసారి ధ్యానం చేద్దాం. 2:19 యాకోబు రాసిన పత్రిక 19 చూస్తున్నాను.
చదువుతున్నాను చూడు. దేవుడు అక్కడ నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్మటం మంచిదే, దయ్యములను నమ్మి వణుకుచున్నవి. దేవుడే నమ్ముచున్నావు మంచిదే, దయ్యాలు కూడా నమ్ముచున్నాయి. నమ్మకం వేరు, దేవుని కొరకు నమ్మకంగా జీవించడం వేరు. నమ్మటం అంటే విశ్వసించటం. నువ్వు విశ్వసించేది దేవుడు కూడా తెలుసు, యేసు ప్రభు దేవుడిని వణుకుతున్నాయంట. గెరాసేని దేశంలోకి యేసు ప్రభు అడుగు పెట్టగా దయ్యాలు వణికిని నమ్మేయి, దేవుడని తెలుసు, విశ్వాసం వాటికి. కనుక విశ్వాసము నమ్మకత్వం వేరు. విశ్వసించిన వ్యక్తి బాగా లోతుగా జాగ్రత్తగా ఆలోచించాలి. విశ్వసించిన వ్యక్తి విశ్వసించిన దానికోసం నమ్మకముగా తను తాను యాగముగా బలిగా అప్పగించుకోవటమే నమ్మకత్వం. ప్రైజలాడ్ హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రభును విశ్వసించానయ్యా నేను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక భార్య ఒక భర్తని విశ్వసిస్తుంది, ఒక భర్త భార్యను విశ్వసిస్తాడు. విశ్వసించిన భార్య భర్త కోసం నమ్మకంగా యాగం అవటమే బలి అవటమే నమ్మకత్వంలో ఉన్న ఆత్మీయత. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైందా? కొంచెం ఆలోచించండి. మంచి ప్రవచనాత్మక సందేశం జాగ్రత్తగా వినాలి. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. నమ్మకమైన వానికి మెండేం దీవులు, నేను నమ్మకంగా లేనా అంటే, నమ్మకత్వం అంటే విశ్వసించిన నీవు, యేసును విశ్వసించిన నీవు నమ్మకంగా యేసు కోసము నిన్ను బలిగా అర్పణగా అప్పగించుకోవటమే నమ్మకత్వం. ఎప్పుడైతే ఇటువంటి నమ్మకత్వము కలిగి ఆయన కోసం యాగం అవుతావో మెండైన దీవుల మీద. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మెండైన దీవుల మీద దేవుడు కుమ్మరిస్తాడు. నమ్మకంగా అలా దేవుని కోసం అప్పగించుకున్న వారిని మీకు చూపిస్తాను. దేవుడు అలా చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వినాలి. ఆ వ్యక్తి మొదటి వ్యక్తి ఎవరో తెలుసా? అబ్రహాం. ఆది కాండం 22వ అధ్యాయం త్వరగా మనం చెప్పుకుందాం. ఆది కాండం 22వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను చూడండి. మరియు నీవు నా మాట వినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును, నా తోడుని ప్రమాణం చేసి ఉన్నాను యెహోవా సెలవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఇక్కడ అబ్రహామును ఆశీర్వదిస్తున్నాడు. నీవు నా మాట విన్నందున భూలోకమన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదించబడతాయి. ఏమిటంత ఆశీర్వాదాన మూలము అంటే తన నమ్మకత్వం. ఏమిటి తన నమ్మకత్వం? ఎక్కడ తన నమ్మకత్వాన్ని కనపరిచాడు? 22వ అధ్యాయం 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించి ఎట్టనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తమ ప్రభావిను, అప్పుడు ఆయన నీకు ఒక్కడే ఉన్నా నీ కుమారు అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములు ఒకదాని మీద దహన బలిగా అతనిని సమర్పించమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతగట్టి తన పని వాళ్ళిద్దరును తన కుమారుడును ఇస్సాకు వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళెను. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. కుమారుని బలి ఇవ్వమంటే నమ్మకంగా బలి ఇవ్వడానికి వెళ్ళిపోయాడు. నమ్మిన దానికోసం నమ్మగమగా యాగమైన వ్యక్తి అబ్రహాం. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. వింటంటే అది చాలా సంతోషం. ఏవి నమ్మకత్వం అండి అబ్రహాం నమ్మకత్వం. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. తన నమ్మిన దేవుని కోసం తన బిడ్డను కూడా నమ్మకంగా బలి ఇవ్వడానికి వెనకాడని నమ్మకత్వం. రోజున 1000 రూపాయలు వస్తే 100 దశంభాగం తీలేని నీ నమ్మకత్వం ఎక్కడ? ఆయన నమ్మకత్వం ఎలా? ఆదివారం వస్తే నమ్మకంగా దేవుని సేవకు వస్తావనని సేవకుడు నమ్మలేని నమ్మకత్వం ఎంత? దేవుని సేవకుడు సేవలో సహకరించే నీ నమ్మకత్వం ఎంత? పట్టుమని 1 గంట దేవుని సేవలు మోకరించాలి నీ నమ్మకత్వం ఎంత? అందుకే దీవెనలు మెండుగా లేవు, ఆశీర్వాదాలు సమృద్ధిగా లేవు, కృప సమృద్ధిగా లేవు. చూడండి 22వ అధ్యాయం 9వ వచనం.
అలాగ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటకు వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠము కట్టి కట్టెలను చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాం తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం, ఏమి నమ్మకత్వం అండి. ఆయన చెప్పాడు నా కుమారుని బలి ఇవ్వమని, కట్టెలు పేర్చి ఇస్సాకును బంధించి కట్టెల మీద పెట్టి కట్టి తీశాడు అంతే. బైబిల్ రాసింది పరిశుద్ధాత్మ దేవుడు, ప్రవక్తల ద్వారా దేవుడు రాయించాడు. నువ్వు నమ్మినట్లయితే అబ్రహాము కన్నీరు గార్చాడని రాసిందా? అబ్రహాము కత్తి ఎత్తుటకు వెనుకాడని రాసి ఉందా? అబ్రహాము బలివుటకు సమయము అడిగననుందా? నిర్లక్ష్యపరిచారు. ఎక్కడ 22వ అధ్యాయం రాసి ఉందా? ఎందుకు నమ్మకమైన వ్యక్తి, ఎంత నమ్మకమైన వ్యక్తి దేవునికి, విశ్వసించిన దానికోసం తను తాను నమ్మకముగా బలివ్వటమే నమ్మకత్వం. ఈరోజు విశ్వసిస్తున్నావా యేసుని? ఈరోజు నమ్ముతున్నావా యేసుని? ఎంతవరకు నమ్ముతున్నావు? పరిధి ఉందండి విశ్వాసానికి కూడా. ఓ విశ్వాసాన్ని ముందు కొనసాగటమేనా? అలా అయితే నువ్వు నమ్మకస్తుడు కాదు. నమ్మకంగా దేవుని కోసం జీవిస్తావా? నీ నమ్మకత్వాన్ని నిలుపుకుంటావా? నీ నమ్మకత్వాన్ని దేవునికి కనుపరుస్తావా? ఇంకొక వ్యక్తి ఉన్నాడు, దేవునికి నమ్మకంగా జీవించిన వ్యక్తి. ఆ వ్యక్తిని కూడా మీకు చూపిస్తాను. దేవుని వాక్యంలోకి వెళదామా? యోబు 27వ అధ్యాయం 3వ వచనం. నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవముతోడు, నా ప్రాణమును వ్యాకులపరిచిన సర్వశక్తునితోడు, నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు, నా నాలుక మోసము అనుసరించుటలేదు. మీరు చెప్పినది న్యాయమని నేను ఎంతమాత్రం ఒప్పుకొనను, మరణం వరకు నేను ఎంతమాత్రం యథార్థాన్ని విడవను. నా నీతిని విడవకగా గట్టిగా పట్టుకొందును. నా ప్రవర్తన అంతటి విషయములోను నా హృదయము నన్ను నిందింపదు. బాబాబ్బా, 27వ అధ్యాయం 1వ 2వ అధ్యాయంలోనే తన పరిస్థితి కొలాప్స్. 27వ అధ్యాయంలో ఎలాంటి స్థితిలో ఉన్నాడు? బుడిలో కూర్చొని ఉన్నాడు. స్నేహితులు వచ్చి ఓ అతన్ని అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. చివరికి భార్య కూడా అన్నది చలించలా. ఎంత నమ్మకం అండి, ఎంత నమ్మకస్తుడండి దేవునికి. ఏవో కాస్త శ్రమ వస్తే, కాస్త కష్టం వస్తే, కాస్త నొప్పి వస్తే ఏమి దేవుళ్ళే అనేది మన నమ్మకత్వమేమో, నీ నమ్మకత్వమేమో. ఈ సంవత్సరం కాస్త నష్టం వస్తే వ్యాపారంలో, లేక ఆర్థికంగా స్థితిగతులు బాగోలేక, ఆరోగ్యం బాగోలేక కాస్త కట్టలేకపోతే మనం ఏం చేస్తాం? సణుక్కుంటాం. దేవుని మీద పడాల్సిన సేవకుడి మీద పడతా. ఆయన నా కోసం బాగా ప్రార్థన చేస్తే నేను ఈ స్థితిలో ఎందుకుంటా? ఆడలేక ఎవరో మధ్యల మీద పడ్డాడంట. సేవకుడే కదా చులకనగా దొరికేది. నీ నమ్మకత్వము నిన్ను ఆశీర్వాదం తీసుకెళ్తుంది. యోబు ఎంత ఆశీర్వదించబడిన వాడు. పోనీ యోబుని దేవుడు ఎవరికి అప్పగించాడు? యోబు 1వ అధ్యాయం 10వ వాక్యం. నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతను కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేస్తువు కదా అని మాట్లాడుతా ఉన్నపు వారి దేవుడిలారా. 12వ వచనం దేవుడు అపహారితో మాట్లాడుతూ యోబుని ఎవరికి అప్పగించాడు చూడండి. 12వ వచనము, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ యోసమున్నది, అతనికి ఎంత మాత్రం హాని చేయకూడదని అపాధి సెలవుగా వాడు యెహోవా బయలు వెళ్ళాను. ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని సన్నిధిలోంచి వచ్చాడు. ఎవరికి అప్పగించాడు యోబుని అంటే సాతానుకు అప్పగించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 6వ వచనం చూడండి, ఇంకా వివరంగా అర్థం. అందుకు యెహోవా అతడు నీ వశమునున్నాడు, అతని ప్రాణమును ఏమాత్రం నేను ముట్టకూడదని సెలవిచ్చాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడితే వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. ఎక్కడి నుంచి వచ్చింది అపవాది? యెహోవా సన్నిధి నుంచి వచ్చేసింది. అంటే యోబుని ఎవరికి అప్పగించాడు? అపవాదికి అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు? ఆయన నమ్మాడు యోబుని. నమ్మకమైన నా బిడ్డ, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నమ్మకమైన వ్యక్తి యోబు. దేనికోసం? యోబు యొక్క నమ్మకత్వం విశ్వసించిన
దానిని కోసం విశ్వసించిన దేవుని కోసం నమ్మకంగా తను తాను బలిగా యాగం అవటానికి సిద్ధపడిన వ్యక్తి నమ్మకస్తుడు. కనుక ఈ రోజున నీ నమ్మకత్వం ఎలా ఉన్నది? మనిషిని నమ్మకత్వం, విశ్వాస నమ్మకం ఎక్కడ చూడొచ్చు చెప్పమంటారా? సమయంలో చూడొచ్చు. నీకు ఇచ్చిన సమయంలో, నీకు ఇచ్చిన దినాల్లో, నీకు ఇచ్చిన సంవత్సరంలో నువ్వు ఎలా ఉన్నావు? విశ్వాస యొక్క నమ్మకత్వం, మనిషి యొక్క నమ్మకం ఎక్కడ చూడొచ్చు అంటే ధనంలో చూడొచ్చు. నీకు ఇచ్చిన ధనాన్ని ఏం చేస్తున్నావు? నీకు ఇచ్చిన ధనాన్ని, నీ నమ్మకత్వాన్ని ఎక్కడ కనపడాలి? ఇచ్చిన సమయంలో, రోజు 24 గంటలు దేవుడు ఇచ్చాడు, ఎంతసేపు దేవునితో గడుపుతున్నావు? వారం దినాలు దేవుడు నీకు ఇచ్చాడు, ఎన్ని దినాలు దేవుని సన్నిధికి వస్తున్నావు? 12 నెలలు దేవుడు నీకు ఇస్తున్నాడు. ఈ సంవత్సరంలో దేవుని కొరకు ఏం చేస్తున్నావు? దేవునికి ఇస్తున్న ధనం దేవునికి ఇస్తున్నావా? సేవను ప్రోత్సహిస్తున్నావా? సేవకుడు సపోర్ట్గా నిలబడుతున్నావా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 3వది, నీ నమ్మకత్వం ఎక్కడ కనపడాలి? సంఘంలో కనపడాలి. జీవం కలిగిన దేవుని సంఘం ఇది. యేసు రక్తంలో కడగబడిన సమూహమే దేవుని సంఘం, క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘములో, దేవుని సంఘములో నీ నమ్మకత్వం ఎంతవరకు ఉన్నది? ఏదో ఆదివారం వచ్చి హాయ్ అన్నామా, ఏసేవా 10 రూపాయలు, శరగోపురం పెట్టించుకున్నామా, స్తోత్రం అయ్యా, వందనాలు అయ్యా, హల్లెలూయా వెళ్ళిపోయామా, మళ్ళీ ఆదరణ కనిపించామా, జ్ఞానం ఉందా? ఇదా నీ నమ్మకత్వం? దేవుని మందిరంలోకి వచ్చి దేవుని సేవకుడికి సహాయం చేయి. దేవుని సేవకుడికి స్థలం లేదు, మందిరం లేదా? సహాయం చేయి, పరిచర్య చేయి. దేవుని సేవకుడికి ఒక ఎన్నుముకలాగా నువ్వు నిలబడు. మోషే చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచారు. ఎంతసేపు ఎత్తగలడు? పాపం వారు వచ్చి రాయి మీద ఆయన కూర్చోబెట్టి అట్టొకళ్ళు ఇటొకళ్ళు ఆయన చేతులు ఆదుకొనగా సాయంత్రం వరకు అలాగే చేతులు నిలబడగా ఇశ్రాయేలు గెలిచారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మా చేతులు బలపరిచేవారు కావాలి. సంఘంలో నమ్మకస్తులు ప్రాణం పెట్టి రక్తము కాచి అప్పగించిన ఆయన సంఘానికి నువ్వు నమ్మకస్తుడివేనా? నమ్మకస్తురాలువేనా? దేవుడు మనకిచ్చి సంఘానికి నువ్వు నమ్మకస్తుడివేనా? దేవుని సేవకుడికి నమ్మకస్తుడివేనా? వాక్యం ఏంటో నా బిడ్డ, వాక్యం ఏంటో నా సహోదరుడి, వాక్యం ఏంటో నా చెల్లి, నమ్మకంగా ఉన్నావా? నమ్మకత్వం అంటే జ్ఞాపకం పెట్టుకోండి, ఆదివారం వచ్చి ముఖం కనిపించుకుని వెళ్ళటం కాదు నమ్మకత్వం. నమ్మిన సంఘం కోసం నిన్ను యాగం అవ్వటమే నమ్మకత్వం. సంఘం అనగా ఆయన శరీరం, క్రీస్తు శరీరం, ఆయన శిరస్సు సంఘం శరీరం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అనగా సంఘానికి నిన్ను యాగం అవటం అనగా యేసుకు నిన్ను యాగం అవటమే. నిన్ను నమ్మి సంఘంలో సభ్యుడిగా చేసి నీ పాపములు కడిగి నీ కొరకు రక్తమే గాచేశాడు, నీ కొరకు రక్తమే ఇచ్చాడు, ప్రాణమే ఇచ్చేసాడు, జీవితమే ఇచ్చేసాడు. నిన్ను నమ్మి, నువ్వు నమ్మిన నీవు వచ్చి ఏం చేయాలి? నువ్వు నమ్మిన దేవుని కొరకు నమ్మకంగా యాగం అవ్వటమే నమ్మకత్వం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుడిలారా, నీ నమ్మకత్వం కనిపిస్తుందా ఈ రోజున? చెప్పిన మాట జవదాటకుండా, తూచా తప్పకుండా, కుడిమికి కానీ ఎడగమ తొలగకుండా కత్తెత్తిన అబ్రహాములాగా నీ నమ్మకం కనిపిస్తున్నదా? సాతాను వచ్చి ఆస్తిని పోగొట్టి బిడ్డలను చంపేసి అవమానపరిచిన విడవని నమ్మకస్తుడిలాగా ఉన్నావా? చివరికి తన దేహమంతా వ్యాధితో మొత్తబడి చెల్లపెంకు తీసుకొని బూడిలో కూర్చొని గీక్కుంటూ ఊజు దేశంలోనే ధనవంతుడు, దిక్కులేని వ్యక్తిగా బజార్లో కూర్చొని గీక్కుంటూ అటువంటి దీన స్థితి ఇచ్చాడే దేవుడని నోట్లోంచి ఒక అబద్ధం ఆడలా, తన నీతిని విడిచిపెట్టలా, గట్టిగా పట్టుకున్నాడు. ఇది నమ్మకత్వం అంటే. నీకు ఇచ్చిన సంఘం కోసం, నీకు ఇచ్చిన సేవకుని కోసం, రోజు వాక్యం ఇచ్చిన నీ సేవకుని కోసం నీ నమ్మకత్వాన్ని చూపిస్తావా? నీ నమ్మకత్వాన్ని కనుపరుస్తావా? నీ నమ్మకత్వాన్ని బయటపెడతావా? అలా నమ్మకంగా నీ ఉండాలని, అలా దేవుని కొరకు నమ్మకంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకే సామె తెలిగిన 28:20 నమ్మకమైన కావానికి దీవెనలు మెండుగా కలుగు, ధనవంతుడవుటకు ఆతృత పడేవాడు శిక్షణందును, దోషి అవును కదా. కనుక ధనవంతుడు అతను ఆతురపడక
నమ్మకంగా దేవునికి ఉండు. మెండైన దీవునులు దేవుడు కుమరిస్తాడు. దేవుడు అటువంటి నమ్మకత్వంలో దేవుడిని నిలబెట్టినగాక, ఒక అబ్రహాము వలె ఒక నమ్మకస్తుడుగా చేయనుగాక, ఒక యోబు వలె ఒక నమ్మకస్తుడుగా చేయనుగాక, సంఘములో నమ్మకస్తులుగా నిన్ను చేయనుగాక. ఒక సంఘములో తిమోతి నమ్మకస్తుడు, తీతు నమ్మకస్తుడు, సంఘానికి పౌలు నమ్మకస్తుడు, గాయు నమ్మకస్తుడు, చాలామంది చెప్పగలం ఇలాగా. ఎంతోమంది నమ్మకస్తులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. అందుకే అంటాడు నా కుమారుడు తిమోతి అంటాడు. నీవు ఈ రోజున సంఘంలో దేవుని సేవకుడికి నమ్మకస్తుడుగా ఉన్నావా? అయ్యా నన్ను అలా నమ్మకస్తుడుగా చేయని సమర్పించుకో. దేవుడు నీ స్థితిని మారుస్తాడు, దేవుడిని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. అట్టి నమ్మకస్తులను పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున లేపునుగాక. ఆమెన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడ స్తోత్రాలు. దేశంలో నమ్మకస్తులను బలపరచుటకు నీ నేత్రాలు సంచరిస్తున్నాయి. మమ్మల్ని నమ్మకస్తులుగా చేయినైనా, మమ్మల్ని బలపరచుటకు నాయనా, ప్రాకారములను దిట్టపరచుటకు బండ సందులు నిలబడినైనా, మరుపెట్టుటకు మమ్మల్ని నమ్మకస్తులుగా చేయినైనా. పట్టణానికే నమ్మకస్తులుగా మారాలి, దేశానికే నమ్మకస్తులుగా మారాలి. ప్రభువాటి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆనాడు నాయన అబ్రహాము నమ్మకస్తుడుగా నీకు కనపరిచి అయ్యా అతని సంతానాన్ని ఆశీర్దించావు ప్రభువా. అతని సంతానం వల్ల ప్రతి నాయనా దేశంలో ప్రతి ఒక్కరు దీవించబడతారు రాయబడి ఉంది నాయన. యోబునై నమ్మకస్తుడుగా ఉన్నాడు. నోటి మాటలతో కానీ ఆలోచనతో కానీ ఏ పాపము చేయక తన నీతిని గట్టిగా పట్టుకున్న యోబు వలె మమ్మల్ని నమ్మకస్తులుగా చేయ నైనా, సంఘం కోరుకున్న నమ్మకంగా ప్రాణాలు అప్పగించుకున్న పౌలు వలె, సంఘంలో పరిచారకులుగా నాయన నమ్మకంగా పనిచేసిన తిమోతి వలె, తీతుకు వలె మమ్మల్ని అలా నమ్మకస్తులుగా చేయండి. నమ్మిన దానికోసం నమ్మకముగా యాగం అవటమే నమ్మకత్వం యొక్క ఆత్మీయతని మాకు బయలుపరిచినందుకు స్తోత్రాలు. అలా నమ్మకంగా మమ్మల్ని మేము అప్పగించుకోవడానికి కృప దయచేయి. ఈ వాక్యం వింటున్న వారు సేవకుడికి ఉపదేశానికి నమ్మకంగా బ్రతకడానికి సహాయం చేయి. ఇట్టి ఉపదేశాన్ని మాకు ఇచ్చిన మేము ధన్యులమే, నీ కృపేనాయనా. ఇట్టి ఉపదేశం కలిగిన ప్రజలు ధన్యులయ్యా. స్తోత్రాలు. ఇటు ఉపదేశంలోకి అనేకులు నడిపించండి. ఇటు ఉపదేశ క్రమములో, ఇటు వాక్యపు సత్యములో నాయనా స్థిరపడి కట్టబడ్డానికి సహాయం ఇచ్చేయమని మీ కృపను మా మీద కుమరించి, వాక్యం వింటున్న వారిని ఆశీర్దించి స్వస్థపరిచి, ఆరోగ్యం బలము శక్తి ఇచ్చి వర్ధలింప చేయమని, నమ్మకస్తులుగా చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రేగ దేవుని కృప సమాధానం మనకు సకల పరిశుద్ధకాలంతో నడిపించునుగాక. ఇటు ఉపదేశ క్రమంలో నేను ఎదగాలని ఆశిస్తున్నాను. ఇటు ఉపదేశ క్రమం కట్టబడాలనుకున్న వారు ప్రార్థన చేయండి. ఫోన్ నెంబర్ని ఫోన్ చేయండి. మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినగాక, దేవుడు మిమ్మల్ని అభివృద్ధిపరచ, మిమ్మల్ని అందరి దేవుడు నమ్మకస్తులుగా చేయనుగాక. మే గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్.